మాకెందుకబ్బా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు, సెక్రటరీ మా అన్నగారు సాయి వెంకట గారు, మరి రామసత్యాయణ గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఓపెనింగ్ ఇనాగ్రేషన్కి విచ్చేసినందుకు నాగార్జున సినీ క్రియేషన్స్ దర్శక నిర్మాతగా గతంలో తెలుగు, కన్నడ, తమిళ 14 చిత్రాలు దర్శకత్వం వహించిన నేను మళ్ళీ నా బ్యానర్లో కొంత గ్యాప్ తీసుకొని ఒక మంచి సబ్జెక్ట్తో ఈ చిత్రం నేను నిర్మిస్తున్నాను. 4 ఈడియట్స్ ఫ్రెషర్స్ని తీసుకొని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ డ్రామాని తీసుకున్నాను. 2 అవర్స్ కూడా ఎంజాయ్, హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూడా చూసే మంచి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ ఇది. ఇందులో 4 హీరోలను కూడా కొత్త వాళ్ళనే, హీరో హీరోయిన్స్ అందరినీ కూడా, ప్యాడింగ్ ఆర్టిస్టులు అంతా ఉంటారు. ఇది ఒక మంచి సబ్జెక్ట్తో వెళ్తున్నాను, తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక రవితేజ గారికి ఈడియట్ ఎలాగే హిట్టో, అలాగే 3 ఈడియట్స్ హిందీలో ఎంతో హిట్ అయింది, అలాగే 4 ఈడియట్స్ అని నేను ఇప్పుడు ఆ టైటిల్తో వెళ్తున్నాను. అలాగే సంగీత దర్శకుడు జయసూర్య గారు మంచి ట్యూన్స్ లిరిక్స్ని ఇచ్చారు, మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ఈరోజు నుంచి రెగ్యులర్గా 10th వరకు షెడ్యూల్ ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్, జులై వరకు ఇచ్చడానికి ఈ చిత్రాన్ని టోటల్ పూర్తి షెడ్యూల్ హైదరాబాద్లోనే 3 షెడ్యూల్స్ ప్లాన్ చేశాను. మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో కొత్త వాళ్ళతో చిన్న బడ్జెట్ అంటే చాలా కష్టం అంటున్నారు, కానీ ఇప్పుడు హిట్స్ ఇచ్చిన ఈ ఇయర్లో, లాస్ట్ ఇయర్లో కానీ ఈ ఇయర్లో కానీ చిన్న బడ్జెట్స్ సక్సెస్ అయ్యాయి. అలాగే ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో హీరోలుగా చేస్తున్న కార్తిక్ కానీ, సందీప్ కానీ, అండ్ చలం అండ్ సన్నీ, అలాగే ఆర్టిస్టులు హీరోయిన్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మంచి సబ్జెక్టు ముందుకు వెళ్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏ అయిపోయిందండి, ఓకే. ఈ చిత్రానికి క్లాప్ రామకృష్ణ గౌడ్ గారు, కెమెరా స్విచ్ ఆన్ రామ సత్యాన గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ సాయి వెంకట గారు నిర్వహించారు. ముందుగా ప్రెస్ అలాగే ఛానల్స్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ జాయింట్ సెక్రటరీ, ఈ సినిమా నిర్మాత దర్శకుడు సతీష్ గారు, అలాగే ఈ కార్యక్రమాలకు గెస్ట్గా వచ్చిన మా సాయి వెంకట్ సెక్రటరీ తెలంగాణ ఫిలిం ఛాంబర్, అలాగే రామ్ సత్యనారాయణ గారు మా తెలుగు ఫిలిం ఛాంబర్ ట్రెజరర్ గారు, సతీష్ గారు దాదాపుగా ఇప్పటికీ 14 సినిమాలు కంప్లీట్ చేసి 15వ సినిమాగా వారు చేస్తూ ఉన్నారు. కానీ గ్యాప్ వచ్చింది, చాలా రోజులైంది ఈ మధ్యలో సినిమాలు చేయక. వారు ఒక 4 ఈడియట్స్ అని యూత్ సబ్జెక్ట్ తీసుకొని చేస్తున్నారు. అంటే ఆయన మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాని బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా కథ, ఈ ప్రస్తుత ట్రెండ్ ఏంటంటే యూత్కు సంబంధించిన కథ అయితే డెఫినెట్గా అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ఉండదు. సినిమా కథ కంటెంట్ బాగా ఉంటే సినిమా బాగుంటుందనేది
ఈరోజు ప్రజలు నిరూపిస్తూ ఉన్నారు. అలాంటి సబ్జెక్ట్నే ఎన్నుకొని ఈరోజు సినిమా చేస్తూ ఉన్నారు. నలుగురు హీరోయిన్స్, నలుగురు హీరోలు, వాళ్లకు కొంత ట్రైన్ చేసి వాళ్ళ బాగా చేయడానికి, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ కాబట్టి, ప్రొడ్యూసర్ కూడా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళందరినీ ముందుగానే మంచి ట్రైన్ చేసి సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ కావాలని, అవుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో చిన్న సినిమాకి ఒక చాలామంది నిర్మాతలకు ఆయన సపోర్ట్ చేస్తూ పెద్ద దిక్కుగా ఉన్న సతీష్ గారు ఆయన ఓన్గా చేస్తున్నారు కాబట్టి అన్ని మెలకువలు తెలుసు. ఇండస్ట్రీలో ఎలా అయితే సినిమా రిలీజ్ వరకు తేవచ్చు, రిలీజ్ చేయొచ్చు అనే విషయాలు అన్నీ తెలుసు కాబట్టి ఈ సినిమా బాగా చేస్తాడని నమ్మకం ఉంది. అలాగే మా సహకారం కూడా ముందు నుంచి మాతో కలిసి ఉన్నారు కాబట్టి మా పూర్తి సహకారం, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సహకారం కూడా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. ఈ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ వరకు తీసుకొచ్చి రిలీజ్ బాగా కావాలని, రిలీజ్కు మా సహకారం కూడా, పూర్తి సహకారం మేము ఉంటామని చెప్తూ వారికి, అలాగే ఇందులో నటిస్తున్న నటీనటులందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య గారు, వారు కూడా చాలా సినిమాలు తీసున్నారు, మంచి మంచి మెలోడీ హిట్స్ కొట్టిన జయసూర్య దీనికి సంగీత దర్శకులు కాబట్టి, అలాగే కెమెరామెన్ కూడా సీనియర్ని పెట్టాడు, స్టిల్ ఫోటోగ్రాఫర్ అందరూ, టెక్నీషియన్స్ అంతా సీనియర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని మంచి సినిమాగా మలిచి బాగా సినిమాను బాగా చేసి, అలాగే ఆర్టిస్టులు కూడా అందరూ బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి సతీష్కు బాగా డబ్బులు వస్తే ఇంకా కంటిన్యూ సినిమాలు చేస్తాడు కాబట్టి ఈ సినిమా బాగుండాలని, సక్సెస్ కావాలని, దానికి కూడా మా ప్రెస్ మిత్రులందరూ చిన్న సినిమా కాబట్టి మీరు పూర్తి సహకారాన్ని ఇస్తున్నారు, ఈ వీరికి కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ, టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సినిమా రవితేజతో హీరోగా వచ్చిన సినిమా ఈడియట్ హిట్టు, అలాగే శంకర్ డైరెక్షన్లో వచ్చిన 3 ఈడియట్స్ కూడా హిట్టు, అలాగే మా సతీష్ డైరెక్షన్లో వస్తున్న ఈ 4 ఈడియట్స్ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక రెండో విషయంలోకి వస్తే, పోరాట యోధులు మా అన్న తెలంగాణ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ గారు, అలాగే కార్యదర్శి సాయి వెంకట్ గారు, మేము, నేను, మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న సినిమా బతకాలి, ఒక చిన్న సినిమా బతికితే 10 మంది టెక్నీషియన్లు బతుకుతారు, 10 మంది ఆర్టిస్టులు బతుకుతారని ఆలోచించే మనుషులు మేము. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న సినిమా ఉన్నా మేము ముగ్గురు కూడా వాళ్ళకి సహకరించడానికి రెడీగా ఉన్నాం. మా అన్నయ్య ఇప్పుడే చెప్పాడు, సినిమా స్టార్ట్ చేయడం కాడి నుంచి రిలీజ్ వరకు బాధ్యత తీసుకుని మన సతీష్కి వెనకాల ఉండి సినిమా చక్కగా రిలీజ్ చేసే మార్గం కూడా సూచిస్తాం. అలాగకపోతే ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, ఆడితే అదే పెద్ద సినిమా అవుతుంది, ఆడకపోతే పెద్ద సినిమా కూడా చిన్న సినిమా అవుతుంది. కానీ ఈ చిన్న సినిమాలు కూడా లైఫ్ ఉంది. ఒక శేఖర్ కమ్ముల్ గారు కానివ్వండి, తేజ గారు కానివ్వండి, కొత్త వాళ్ళతో అనేక హిట్లు ఇచ్చారు. అదే కోవలో ఈ 4 జంటలకి దీంట్లో ఎవరు సక్సెస్ అయినా కూడా ఒక సినిమా ద్వారా సక్సెస్ అయ్యారంటే రేపు వాళ్ళు పెద్ద స్టార్స్ అవుతారు. కాబట్టి ఈ 4 జంటలకి కూడా భవిష్యత్తు ఉంది కాబట్టి వాళ్ళు కూడా మంచి యాక్ట్ చేసి సినిమాకి న్యాయం చేసి మా సతీష్కి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా సతీష్కి, ఆ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆ సినిమాని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వారికి, పత్రిక వారికి, స్టిల్ ఫోటోగ్రాఫర్స్కి, మీడియా ఫోటోగ్రాఫర్స్కి నమస్సు మార్చలి. నాగార్జున సినీ క్రియేషన్స్ పైన శ్రీరంగం సతీష్ కుమార్ కథా స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వం ఈరోజు 4 ఈడియట్ సినిమాని ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారి క్లాప్తో, మరి అదేవిధంగా తుమ్మలపల్లి రామసత్యా గారు కెమెరా స్విచ్ ఆన్తో, మరి నేను ఫస్ట్ డైరెక్షన్ సాయి వెంకట్ ఫస్ట్ డైరెక్షన్తో ఈరోజు ఈ సినిమాని అద్భుతంగా ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ 4 ఈడియట్స్ అనే టైటిల్ చూడగానే, ఈడియట్స్ అనే సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు ఈడియట్స్ ఏంటబ్బా ఇదేం సినిమా అన్నారు రవితేజ, పూరి, జగన్నాథ్. బట్ ఆ టైటిల్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే 3 ఈడియట్స్ కానీ, అలాగే 4 ఈడియట్స్కి వచ్చారు ఈరోజు. 4 ఈడియట్స్లో 4 కొత్తగా అమ్మాయిలు, 4 కొత్త అబ్బాయిలు, వాళ్ళందరూ కూడా కార్తి, ప్రియ అండ్ సందీప్ చరిత్ర, చలం రుచి, సన్నీ శశి. సో 4 కూడా కొత్త వాళ్ళని, అందులో ఒక అమ్మాయి మేము చూసాం, అమ్మాయి చాలా జంక్షన్లో జయమాలిని సినిమా హీరోయిన్ అమ్మాయి కవ్య, అండ్ అందరు కూడా
గతంలో సినిమాలు చేసినప్పటికీ ఇందులో ఈ సినిమా ద్వారా వాళ్ళకి కూడా మంచి పేరు రావాలి. అదేవిధంగా మా జయసూర్య దీనికి సంగీతం, ఆయన సాహిత్యం ద్వారా దాదాపు నాకు తెలిసి ఒక 100 సినిమాలు సాహిత్యం చేసి ఉంటాడు. అన్ని సినిమాలకు పనిచేసి ఉంటాడు. ఒక 30 నుంచి 36 సినిమాలు సంగీత దర్శకత్వం చేసి ఉంటాడు. ఆయనకు సాహిత్యం మీద చాలా పట్టు ఉంది. అలాంటి సాహిత్యం విలువలున్న జయసూర్య ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం, అదేవిధంగా శ్రీరంగం సతీష్ నాగార్జున సినీ క్రియేషన్. నేను కొత్తగా సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు కృష్ణానగర్లో కనిపిస్తుండేది నాగార్జున ఇట్లా ట్రైనింగ్ ఇట్లా అని చెప్పి చాలామంది కొత్త వాళ్ళకి ఆయన వేదిక ఇచ్చాడు. నాకు ఇంతకుముందే రామ్ సచ్చా గారు చెప్పారు, నేను వచ్చిన కొత్తలో సతీష్ కుమార్ ఇన్స్టిట్యూట్ పోయి కూడా నేర్చుకున్నానని చెప్పారు. అంటే అలాగా ఎంతోమంది నటులని నటీలను ఎంతోమందిని పరిచయం చేసి ఆ రోజు శ్రీరంగం సతీష్ డైరెక్షన్ చేసి సినిమాలు చేస్తూ ఈ 14 సంవత్సరాలు గ్యాప్ ఏంటంటే నేను చూసింది ఏంటంటే గ్యాప్. ఈ గ్యాప్లో నేనేం చూశానంటే చాలా సినిమాలు చిన్న సినిమాలకి ఆయనే కంప్లీట్ ప్రొడక్షన్ ఉండు, ఇది ఎలా చేయాలా, ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలి, ఈ సినిమా ఎట్లా తీయాలా, దాని సాటిలైట్ ఎట్లా అమ్మాలా, కన్నడలు ఎట్లా అమ్మాలి, తమిళ్ ఎట్లా అమ్మాలి, హిందీలు ఎట్లా అమ్మాలని చెప్పి చాలామంది ఏ సినిమా పోయినా కూడా సతీష్ ఉంటుండే. ఏం సతీష్ నువ్వు ఏంటి ఇందులో అంటే నేను సమర్పణ అనేవాడు, కో ప్రొడ్యూసర్ అనేవాడు, లేదంటే ఈ సినిమాకి నేను టోటల్ ఇన్ఛార్జ్ అనేవాడు. అలాగే వచ్చే నిర్మాత కొత్త నిర్మాతలు ఎవరైనా వచ్చినా కూడా తను వెనుక ఉండి నేను ఈ సినిమాని రిలీజ్ చేస్తానని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి, అందులో ఇక్కడ చాలా బాలాజీ కూడా కనిపిస్తున్నాడు, బాలాజీ సినిమా కానీ చాలా దాదాపు ఒక 40-50 సినిమాలకు నాకు తెలిసే కోఆర్డినేషన్ చేసిన సతీష్. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి కూడా ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీగా అక్కడ కూడా సేవలు అందిస్తూ మరి ఈరోజు 4 ఈడియట్స్ సినిమా మీరు ప్రారంభించారు 3 ఏప్రిల్. మరి ఈ రోజున ప్రారంభించిన ఈ సినిమా ఆయన సినిమా రంగంలో దీర్ఘకాలమైన 23 సంవత్సరాలు ప్రయాణం చేసిన అనుభవము, మరి 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ మైక్ పట్టి ఈరోజు డైరెక్షన్ చేస్తూ మరి 14 సంవత్సరాలు సినిమాల తర్వాత 14 సినిమాల తర్వాత మళ్ళీ కూడా ఆయన సొంత బ్యానర్లు చేస్తూ మరి ఈరోజు ఆ సినిమా 4 ఈడియట్స్ సూపర్ డూపర్ హిట్ కావాలి. మళ్ళీ ఆడియో ఫంక్షన్లో మళ్ళీ కలుద్దాం. సినిమా రిలీజ్ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసి సతీష్కు ఉన్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ తోటి అటు కన్నడలో కానీ ఇటు తెలుగులో కానీ తమిళ్లో కానీ ఏకకాలంలో రిలీజ్ చేసి 4 ఈడియట్స్ సినిమా హిట్ కొట్టాలని ఆయనని ఆకాంక్షిస్తూ ఆయనకు ఆశీర్వదిస్తున్న కంగ్రాచులేషన్. వారికి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సెక్రటరీ సాయి వెంకట గారికి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, తర్వాత నేను గతంలో దాదాపు ఒక 35 మూవీస్ వరకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఈ 4 ఈడియట్స్ సినిమాకి వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు చాలా ఇన్స్పైర్గా అనిపించింది. అంత ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. ఇందులో 4 సాంగ్స్ ప్లస్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది. నిన్ననే ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశాము. రకసీ రకసీ నువ్వే నచ్చే నా గుండెల్లో పుట్టిందే ఏదో పిచ్చే, రకసీ రకసీ కళ్ళకొచ్చే నన్ను పరేషాన్ చేసావే పచ్చిమిర్చే, నువ్వు ఒప్పుకుంటే డోలు డోలు బాజే, నువ్వు తప్పుకుంటే మొగ్గుతుంది నానా. ఇట్లా ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి నా ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక నమస్కారాలు. ప్లస్ ఈ సినిమాలో నటిస్తున్నటువంటి కొత్త హీరో హీరోయిన్స్కి అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. 4 ఈడియట్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా ఒకరి గురించి చెప్పాలి, అదే శ్రీరంగం సతీష్ గారు. ఆయన ఈ మూవీకి డైరెక్షన్ మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన గురించి చెప్పాలి అంటే నేను జనవరిలో వచ్చి కలిశాను సార్ని. సో సారు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నింది ఈ సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఈ యూత్కి ఎంటర్టైన్మెంట్ చేస్తూ అలాగే వాళ్ళకు సందేశం ఇవ్వడం అనేది ఒక మంచి కాన్సెప్ట్. ఈరోజు చిన్న సినిమాల్లో వస్తున్న ఈ రోజుల్లో ఇంత మంచి కాన్సెప్ట్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. తెలుగులో ఇంత మంచి కాన్సెప్ట్ దొరికినందుకు, అలాగే సతీష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఒక యంగ్స్టర్ని ఇలా ఎంకరేజ్ చేయడం
ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ అన్నమాట. ఇంకా సినిమాకి వచ్చేసి ఫోర్ ఇడియట్స్ అనే మంచి టైటిల్తోని నాగార్జున సినీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫ్యామిలీ అందరూ నీట్గా కూర్చొని ఒక 2 అవర్స్ హ్యాపీగా నవ్వుకొని వెళ్ళే ఫిలిం అన్నమాట. అండ్ క్యాస్టింగ్ మొత్తం యంగ్స్టర్స్ ఛాన్స్ ఇచ్చారు. దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఐ విష్ దిస్ ఫిలిం వుడ్ బీ అ గుడ్ సక్సెస్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఈ మూవీలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈడియట్ 3 ఈడియట్స్ లానే ఈ మూవీ కూడా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. నాది కూడా ఒక లవర్ బై క్యారెక్టర్. సో ఫ్యామిలీ అండ్ యూత్ అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ మూవీ, కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సతీష్ సార్, నాకు ఇంత మంచి ఛాయిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. దాని బ్యానర్ మీద తీయడం జరుగుతుంది. ఈ అవకాశం మా గౌరవనీయులైన శ్రీరంగం సతీష్ కుమార్ గారు ఇచ్చినారు. అందుకు నాకు తగిన మంచి క్యారెక్టర్ ఇచ్చినారు. అందులో నేను జాగ్రత్తగా తీయడం జరుగుతుంది. అలాగే డ్యాన్స్ మాస్టర్ వినోద్ కుమార్ గారికి, కో డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక శుభోదయం. ఇందులో అవకాశం ఇచ్చినందుకు మంచిగా నాకు తగిన వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. అంటే 3 ఇడియట్స్ అనే మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే 4 ఇడియట్స్ మూవీ కూడా అంత పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలి, ఈ మూవీ స్టోరీ వినగానే చాలా బాగుంది. స్టోరీలో కంటెంట్ ఉంది, ఒక మెసేజ్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి చూడవలసిన మూవీ ఇది. దీనికోసమని మేము కూడా చాలా కష్టపడతాము. నేను, మా కో ఆర్టిస్టులు అందరూ కలిసి వర్క్ చేసి, అలాగే టెక్నీషియన్స్ కూడా మాతో పాటు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అందరూ మూవీకి కలిసి వర్క్ చేసి మంచి పేరు తేవాలని, తెస్తామని నేను కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న సతీష్ గారితోనే అవుతుంది. సో సార్ చెప్పినట్టు నాకు ఈ రోల్ 100% మంచి నేమ్ తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అండ్ ఐ గివ్ మై 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. అండ్ ఈ ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్గా తొందరగా ఫినిష్ అయిపోయి మళ్ళీ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన మీడియాకి అండ్ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you.